టీడీపీ నేత చంద్రబాబు పై సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ అనే అనకొండ కూరల్లో చంద్రబాబు బలంగా ఇరుక్కున్నారని మోడీ అమిత్ షాకు తెలియకుండా చంద్రబాబు అరెస్టు జరగదన్నారు జగన్ బీజేపీ ప్రభుత్వం కావాలని చంద్రబాబుని టార్గెట్ చేసిందన్నారు చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ అన్ని పార్టీలను కలిసిందే కానీ కాంగ్రెస్ పార్టీని మాత్రం ఎక్కడా కలవలేదు టీడీపీ నిరసనలను ఉద్యమాలు ఎన్ని చేసినా ప్రయోగం శూన్యమని అన్నారు సీఎం జగన్ కి కూడా రేపు ఇలాంటి పరిస్థితి రాక తప్పదని ధీమా వ్యక్తం చేశారు తిరుపతి నగరం తిమ్మినాయుడు పాలెం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తాటిబెల్లం కాఫీ ఐస్ క్రీమ్ స్వీట్స్ చిరుధాన్యాల రెస్టారెంట్స్ వందవ బ్రాంచ్ ను సినీ నటి బిందుమాధవి బిగ్ బాస్ ఫేమ్ ఇనాయా సుల్తానా కలిసి ప్రారంభించారు అనంతరం సినీ నటి బిందుమాధవి మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత తిరుపతికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు తిరుపతిలో మూడు సంవత్సరాలు చదువుకున్నానని బిందుమాధవి గుర్తు చేసుకున్నారు అనంతరం వారితో అభిమానులు ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు తిరుపతిలో వైఎస్ఆర్ వాహనమిత్రిదారులకు నగదును మంత్రి రోజా పంపిణీ చేశారు తిరుపతి రోడ్లపై ఆటో నడిపి సందడి చేస్తారు అనంతరం రోజా మాట్లాడుతూ సీఎం జగన్ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని కొనియాడారు కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్క కారిస్తేనే చరిత్ర సృష్టిస్తారని మంత్రి రోజా అన్నారు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని చేసి చూపించారు గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయిందని దుయ్యబడ్డారు విశాఖపట్నం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ చెక్క పెట్టపై తీవ్ర దుమారం రేపుతోంది ఆ మిస్ట్రీ బాక్స్ లో ఏముంది అది ఎక్కడి వచ్చింది సంఘ విద్రోహుల చర్య ఏదైనా విలువైన వస్తువులు ఉన్నాయనే ఆసక్తితో దానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు పర్యాటకులు వచ్చారు డాగ్స్ ఫైర్ తో తనిఖీ చేయగా పెరుడు పదార్థాలు ఏమీ లేవని తేలిపోయింది దీనిని తెరిచేందుకు రెండు ప్రొక్రైన్లని రంగంలోకి దించారు తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది శ్రీవారి సర్వ దర్శనానికి భక్తులు మూడు కిలోమీటర్ల మేర క్యూ లైన్లో వేచి ఉన్నారు తమిళనాడు పెరటాసి మాసం మొదలైన సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తిరుమలకు తరలి రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది వైకుంఠలోని రెండు కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయారు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నామని టీటీడీ అధికారులు తెలిపారు ధర్మవరంలో కిడ్నాప్ కలకలం రేపింది ధర్మవరంకు చెందిన పాపన్న అనే వ్యక్తి చెన్నైలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో గత కొంతకాలంగా పనిచేస్తున్నారు ఆర్థిక లావాదేవీలలో మనస్పర్ధలు రావడంతో ధర్మవరంలో ఉన్న పాపన్నను కిడ్నాప్ చేసేందుకు చెన్నై ఫైనాన్స్ వ్యాపారులు పక్కాగా ప్లాన్ చేశారు ధర్మవరం చేరుకున్న నలుగురు కిడ్నాపర్ల ముఠా పాపన్నను కిడ్నాప్ చేసి చెన్నైకి వాహనంలో ఎత్తుకెళ్తున్న సమయంలో పాపన్న బంధువులు పోలీసులకు సమాచారం అందించారు పల్నాడు జిల్లా నియోజకవర్గం మండలం కొండమూడు గ్రామంలో కొండ చెల్వ ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు స్థానికులు చాకచక్యంగా కొండ చెల్వను పట్టుకుని గోల సంచిలో బంధించి స్థానిక అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు దీంతో గ్రామస్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు తెలంగాణ రాజకీయ నేతల్లో మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రత్యేక శైలి ఆయన మాటలు చేష్టలు అందరినీ అలరిస్తూ ఉంటాయి ఎన్నో సందర్భాల్లో ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి వాటిపై చాలా మేమ్స్ వచ్చాయి తాజాగా మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు వరల్డ్ డే డేలో భాగంగా ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఆయన టిల్లు పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ఔరానిపించారు డెబ్బై ఏళ్ళు వచ్చిన నిత్య యువకుడిలా హుషారుగా డాన్స్ చేస్తూ అందరినీ షాక్ కి గురిచేశారు మహేశ్వరం ఎమ్మెల్యే సీటు కోసం పది కోట్లు ఐదెకరాలు తీసుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు ఇచ్చిన చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఇద్దరిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కొత్త మనోహర్ రెడ్డి కోరారు గతంలో ఇరవై ఐదు కోట్లు తీసుకున్నాడని ఈటల రాజేందర్ ఆరోపిస్తే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు ప్రమాణం చేయట్లేదని ఆరోపించారు రేవంత్ ప్రమాణం చేయకపోతే సీట్లు అమ్ముకున్నట్లే ప్రజలు నమ్ముతారని సస్పెండ్ అయిన కాంగ్రెస్ నేత కోరారు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ గత కొన్ని రోజులుగా మూడు ఇళ్లలో దొంగతనానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా నగర్ లో చోటు చేసుకుంది ఇదే ఘటనపై పోలీసులు గట్టి నిఘాను పెంచాలని పోలీసులు కోరారు శివారు ప్రాంతాలలో నివసించేవారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని బయటకు వెళ్లేటప్పుడు తాళం వేసి కొన్ని జాగ్రత్తలు పాటించాలని పోలీసులు ప్రజలను కోరారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇల్లు కార్యాలయంపై దాడికి యత్నిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడిన ఎంఐఎం తీరును ఖండిస్తూ కరీంనగర్ పట్టణం తెలంగాణ చౌక్లో బీజేపీ చేపట్టిన నిరసన చేపట్టారు అనంతరం ఎంఐఎం దిష్టి దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అంటుకున్నారు ఈ ఘటనలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ స్టేడియంలో దివ్యాంగులకు మంత్రి గంగుల కమలాకర్ ఉచిత బ్యాటరీ ఆపరేటర్ ట్రై సైకిల్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముప్పై మంది లబ్ధిదారులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో సహా లబ్ధిదారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని రాముడైనా కృష్ణుడైనా ఆయననని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు శనివారం ఖమ్మంలోని లక్కారం ట్యాంక్ బాండ్ పై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్కును ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అర్జీతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తన నటనతో నాయకత్వ పటిమతో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కాని ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ